విశాఖపట్నం జిల్లా నార్సీపట్నం మున్సిపాలిటీకి 148 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకం శంకుస్థాపన చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నార్సీపట్నం మున్సిపాలిటీ తన హయాంలో ఎంతో అభివృద్ది చేశానని, మనకు అధికారం లేని టైంలో కొందరు నాయకులు తన స్వార్థం కోసం వాళ్లకు ఇష్టం వచ్చినట్లు చేశారని, దాని కారణంగా ఎన్నో గ్రామాలు అభివృద్ది కుంటిపడిందని, మున్సిపాలిటీ పరిధిలోని మెండికండి అనే చిన్న గ్రామానికి 5 కోట్ల ఖర్చు చేసినామన్నారు. తాను చేస్తున్న అభివృద్ది చూసి కొందరు నాయకులు తన మీదకు ప్రజలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని, వారు ఎన్ని కుతంత్రాలు చేసినా అభివృద్ధిని ఆపలేరన్నారు. మున్సిపాలిటీ వైఎస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు మాట్లాడుతూ, నర్సీపట్నం మున్సిపాలిటీకి 23.7 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. చంద్రన్న పెళ్లి కనుక లబ్ధిదారులకు 30,000 రూపాయలు చెక్కులు మంత్రి అయ్యన్న పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోడ్డు వేయడానికే, బ్రిడ్జి కట్టడానికి ఏదైనా సరిపోద్ది. అలాగే ఇంకో ఊరు ఉందండి, సీతైపాలెం. సీతైపాలెం కదా ఒడిసి అయినా ఇటు పక్క లక్ష రోడ్డు ఊరు ఉంది. కృష్ణాపురం కూడా ఇచ్చే లోపలికెళ్ళాలండి. మొండికండి ఏరియాలో ఒక ఊరు, చిన్న ఊరు, అంతా కలిసి 25 ఇళ్ళు. ఆ 25 ఇళ్ళకి తారు రోడ్డు వేసాం. తారు రోడ్డు వేస్తే దగ్గర 2 కోట్లు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన పెద్దల అయ్యన్న పాత్రుడు గారికి, ఎంపీపీలు, జడ్పీటీసీ కౌన్సిలర్స్కి, అధికారులకి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న రోజు చాలా శుభదినం. మరి 2 సంవత్సరాలు బట్టి మనం ఈ మంచినీటి పథకం గురించి ప్రపోజలు పంపించడం జరిగింది. ఇవాళ సుమారు 142 కోట్లతో మరి ప్రాజెక్ట్స్, 142.76 కోట్లతో ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీకి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినట్టు ముందుగా పెద్దల అయ్యన్న పాత్రుడు గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది ఏలేని కాలం నుంచి మనకి రావడం కూడా జరుగుతుంది. ఎండపల్లికి ఏలేని కాలం నుంచి సర్వే కూడా అయింది. తీసుకొచ్చి 5 ట్యాంక్స్ పెట్టి పచ్చెరులో స్టోరేజ్ పెట్టడం కూడా జరుగుతుంది. దాని ద్వారా కంప్లీట్గా నర్సీపట్నంలో ఉన్న అన్ని వార్డులో కూడా పైప్ లైన్ చేసి సుమారు 16,168 మంది మరి హౌసెస్ కూడా కనెక్షన్ కూడా మరి వాళ్ళ గవర్నమెంట్ యొక్క డబ్బుతోటే పైప్ లైన్స్ కూడా వేసి ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి టోటల్గా ప్రాజెక్ట్ కూడా 2